యా గుడ్ మార్నింగ్ ఎవరీవన్ సార్ యాత్రకు మనం ద స్వేగంద మిర్రర్ అనే లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూశారు చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియాని బేస్ చేసుకుని మీరు ఏం చేయాలంటే ఈ యూనిట్ 2 అని చెప్పిస్తాం చూడండి ఇక్కడ ఇక్కడ ఈ బాక్స్ లో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు ఈ సెంటెన్సెస్ టెక్స్ట్ బుక్ లో అంటే లెసన్ లో ఎక్కడ వచ్చాయో చూసుకుని అంటే లెసన్ కి ఇందులో ఏ సెంటెన్స్ పనికొస్తే ఆ సెంటెన్స్ ముందు టిక్ కొట్టండి ఓకేనా అక్కడ ఇచ్చారు హియర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ టిక్ ద సెంటెన్సెస్ దట్ టెల్ యు దట్ ద డాక్టర్ వాస్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్ డాక్టర్ స్నేక్ అంటే భయపడ్డాడు అనిపించేటట్టుగా ఇక్కడ నీకు ఏ సెంటెన్స్ కనిపిస్తుందో ఆ సెంటెన్స్ ఎదుర్కొన్నా నువ్వు ఇక్కడ ఇచ్చే చూడండి బాక్సెస్ ఫర్ టికింగ్ అని అక్కడ టిక్ కొట్టేయండి అంతే నెక్స్ట్ వొకాబులరీ వొకాబులరీలో ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అని ఇచ్చాడు దానిలో మనకి త్రీ ఆప్షన్స్ ఇచ్చాడు దెర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ద హౌస్ వాజ్ నాట్ అవే ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్ సంబంధం లేని ఆప్షన్ ఇది ద హౌస్ వాజ్ నాట్ లిట్ అప్ అంటే ఇక్కడ ఏంటంటే లిట్ అంటే ఏంటంటే వెలిగించటం అని వస్తుంది అంటే ఏదో తగలబెట్టడం అనే మీనింగ్ లాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అసలు సంబంధం లేనివి కాబట్టి మీకు ఆల్రెడీ లెసన్ చెప్పేటప్పుడు చెప్పారు వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అంటే దెర్ వాజ్ నో ప్రాపర్ పవర్ సప్లై సో దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ద హౌస్ అనే మీనింగ్ మనకి ఇక్కడ కన్వే అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ద ఇయర్నింగ్స్ వర్ మీగర్ 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 అంటే ఆల్రెడీ మీకు చెప్పాను అలాగే గ్రోసరీలో కూడా ఉంది వెరీ స్మాల్ క్వాంటిటీ అనే మీనింగ్ వస్తుందని చెప్పారు వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ అదేంటి అతని ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీగర్ వెరీ స్మాల్ ద ఎర్నింగ్స్ వర్ మీగర్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఆప్షన్స్ వెరీ హై వెరీ స్మాల్ నీ నీళ్ళంటే అసలు ఏం లేదండి వెరీ హై అంటే చాలా ఎక్కువ అని వెరీ స్మాల్ అంటే యాప్ట్ ఆప్షన్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఐ ఆల్సో పొసెస్ ఏ సాలిటరీ బ్లాక్ కోట్ సాలిటరీ అంటే నేను చెప్పాను సింగిల్ ఓన్లీ వన్ సాలిటరీ సో ఇక్కడ సింగిల్ యునిక్ ఎక్స్పెన్సివ్ యునిక్ అనేది కూడా సింగిల్ వస్తుంది కదా సార్ అని మీరు అనొచ్చు కానీ 100 మందిలో ఒక్కడు వేరు ఒక్కడే ఉండడం వేరు ఈ 100 మందిలో వీడు ఒక్కడు యునిక్ పర్సన్ అన్నామనుకో అదే పద్ధతి అన్నమాట ఒక్కడే ఉంటే వీడు యునిక్ పర్సన్ అనడానికి నీకు అవకాశం లేదు యూ హ్యావ్ టు కంపేర్ సింగిల్ అనడానికి యునిక్ అనడానికి తేడా అది ఓకే అన్కంపేరబుల్ అనేది అంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ టు కంపేర్ ఇట్ టు ఎనీవన్ ఎనీథింగ్ అసలు ఎవరితో కంపేర్ చేయడానికి అవకాశం లేనిదే యునిక్ వేర్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు కంపేర్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని సింగిల్ అని తీసుకోవచ్చు అంటే సాలిటరీ అనేది సింగిల్కి మాత్రమే వస్తుంది కన్ఫ్యూజ్ అవుతుంది యునిక్కి సింగిల్కి తేడా ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్ ఎర్త్ షేకింగ్ డెసిషన్ భూమి బద్దలైపోయాయంట అంటే భూమి బద్దలైపోయేంత డెసిషన్ తీసుకున్నాను అంటే అది ఏ టైప్ ఆఫ్ డెసిషన్ వాల్యుబుల్ డేంజరస్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ అంటే విలువైన అని అతను విలువైన అనే విషయం గురించి అక్కడ అసలు ప్రస్తావించాల ఎక్కడైనా వచ్చిందా డిస్కషన్ దశనీకంఠ మిర్రర్లో కాబట్టి పాజిబిలిటీ లేదు ఇక్కడ మనకు అలా ఉంది అవకాశం వాల్యుబుల్ అవకాశం లేదు డేంజరస్ అసలు మన ఆప్షనే కాదు భయంకరమైన నిర్ణయం తీసుకోలే ఒక ముఖ్యమైన విషయం అన్నట్టుగా చెప్పుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం అని కూడా చెప్పాడు ముఖ్యమైన అంటే ఇంపార్టెంటే కాబట్టి ఇంపార్టెంట్ ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్ చీకట్లు చుట్టూ తలుముకున్నాయి అని చెప్తాడు చీకట్లు చుట్టూ తలుముకున్నాయి అంటే ఫుల్ ఆఫ్ కవర్డ్ ఫుల్ ఆఫ్ ద రూమ్ ఈజ్ ఫిల్డ్ విత్ అర్థమైందా అంటే
full of covered ఈ రెండిటికి కొంచెం అవకాశం ఉంది. అంటే కవర్డ్ అంటేనేమో కవర్ అయిపోయింది అని, అంటే యాక్చువల్గా వెళ్తూ ఉన్నా కూడా చీకటి కొంచెం కవర్ చేసింది అన్నట్టు. కానీ యాక్చువల్గా అసలు పవర్ సప్లై లేని ఇల్లు ఎలా ఉంటుంది? మొత్తం డార్క్గా ఉంటుంది. దానిలో చిన్న కిరోసిన్ ల్యాంప్ పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఫుల్ ఆఫ్ సరౌండెడ్ బై ఫుల్ ఆఫ్ సంథింగ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. రిమూవ్డ్ అంటే ఏముంది? అక్కడి నుంచి తీసేసాడు అంటే అతను సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు. తీసేమని పక్కన పెట్టాడా? వెళ్ళి చూసుకుంటే ఏమైనా ఉన్నాయా? అసలు రూమ్ అంతా ఖాళీగా ఉంది, ఎంటీ. మరి అటువంటిప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి థెఫ్ట్. థెఫ్ట్ అంటే ఏంటి? రాబ్డ్, స్టోలెన్. స్టీల్, స్టోల్, స్టోలెన్, స్టీలింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ స్టీల్కి ఫోర్ ఓ ఫార్మ్స్ అని మీకు తెలుసు. డ్యామేజ్డ్, డెస్ట్రాయిడ్, రాబ్. రిమూవ్డ్ అంటే ఏదైనా పగలగొట్టేళ్ళారా? అక్కడేమి డ్యామేజ్ అయ్యి కనపడాలా? డెస్ట్రాయిడ్ అంటే నాశనం చేసినట్టు ఏం లేవు. అక్కడ నుంచి దొంగతనం జరిగింది. అక్కడ ఏమీ లేవు అంటే ఎవడో దొంగతనం చేయడం జరిగిందని తీసుకున్నాడు అంతే. నెక్స్ట్, యూజ్ ది లింకర్స్ గివెన్ ఇన్ ద బాక్స్ టు కంప్లీట్ ద స్టోరీ. ఏ లింకర్ మే బి యూజ్డ్ మోర్ దాన్ వన్స్. ఒక్కొక్క లింకర్ వచ్చేసి ఒకసారి కంటే ఎక్కువ సార్లు కూడా ఉపయోగించవచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఏ లింకర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి ఆ లింకర్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది తెలుసు. ఒక్కసారి ఇక్కడ కింద బాక్స్లో మనకి లింకర్స్ అన్నీ ఇచ్చాడు చూడండి. యాజ్ ఇఫ్ మనకి లెసన్లోనే ఇచ్చాడు. యాజ్ ఇఫ్ ఏ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ అంటే ఏంటి? ఒకవేళ రబ్బర్ ట్యూబ్ కానీ పడితే అది ఏ సౌండ్ అయితే వస్తుందో అదే సౌండ్ వచ్చింది అని చెప్పాడు ఇక్కడ. అర్థమైందా? కాబట్టి యాజ్ ఇఫ్ అనేది ఏంటి? ఒకవేళ అలా జరిగితే అనేది సపోజిషను, ఎలాగైతే జరిగితే అనేది కంపారిజన్. యాజ్ అనేది యాక్చువల్గా కంపేర్ చేస్తాం, కంపారిజన్కి ఉపయోగిస్తాం యాజ్ ఇఫ్ అనేది. బట్ కానీ హీఈస్ గుడ్ బట్ హీఈస్ టాకింగ్ రూడ్లీ అంటే ఏంటి? అతను మంచోడే కానీ చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు. మాట మాత్రం చాలా గరుగ్గా ఉంది, మనిషి మాత్రం చాలా చక్కగా డీసెంట్గా ఉన్నాడు అని చెప్పడానికి మనం ఎలా ఉపయోగిస్తాం? బట్ హూ ఇందాడే మనం చెప్పుకున్నాం. అంటే ప్రీవియస్గా కూడా హూ అనేది ఎవరైతే అనేది పర్సన్కి మాత్రం ఉపయోగిస్తామో మనం తెలిసిన విషయం, రైట్? సో హూ అనేది పర్సన్కి ఉపయోగిస్తాము. ఎవరైతే, ఎవరు అనేది హూ అది అంటే ఎవరు నువ్వు అని, ఆ హూ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం, ఇవన్నీ ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. వెన్, ఎప్పుడైతే, ఎప్పుడైతే అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆ సిచ్యువేషన్ వెన్ యూ ఫీల్ శాడ్ జస్ట్ కాల్ మీ వన్స్. అంటే నువ్వు ఎప్పుడైనా కొంచెం బాధగా అనిపించినప్పుడు నన్ను ఒకసారి పిలువు అని చెప్పేసి అనడానికి వెన్ యూ ఫీల్ శాడ్, వెన్ ఎప్పుడైతే, ఎప్పుడైనా. విచ్ ఓన్లీ ఫర్ థింగ్స్, టు రిఫర్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ 3 ఫ్యాన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అన్న. విచ్ ఫ్యాన్ డూ యూ లైక్ టు స్విచ్ ఆఫ్, డూ యూ వాంట్ టు స్విచ్ ఆఫ్ అని నేను అడిగాను. అంటే ఏంటి, ఈ 3 ఫ్యాన్లో ఏ ఫ్యాన్ని నువ్వు స్విచ్ ఆఫ్ చేయమని చెప్తున్నావు? ఎందుకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఉచ్ అనేది ఎప్పుడైనా సరే చాయిస్లో వన్ ఆఫ్ చాయిస్. నువ్వు ఏదైనా వన్ ఆఫ్ చాయిసెస్, ఏదైనా నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉచ్ వన్ డూ యూ లైక్ అని మేము అడుగుతాం. అవతల వాళ్ళు అడిగేటప్పుడు ఉచ్ వన్ డూ యూ లైక్ అంటే ఏంటి, అందులో నీకు ఏది కావాలి అని. అంటే ఉచ్ అనేది కేవలం ఆ ప్రిఫరెన్స్కి ఉపయోగిస్తాం. సో దట్స్ వై, అందుకే నేనేం చెప్తున్నానంటే అంటాను కదా. సో దట్స్ వై వాట్ ఐఎమ్ సేయింగ్, లిసన్ టు మై క్లాస్ కేర్ఫుల్లీ. నేను ఒక విషయం చెప్పాను, అది ఆల్రెడీ చెప్పిన తర్వాత మళ్ళీ ఉండిపోసారు అడిగి, అరే ఇప్పుడే కదా చెప్పాను అనిపించి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ క్లారిటీగా నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందుకే చెప్పేటప్పుడు వినాలని చెప్పాను. So that's why, while I am teaching anything, you should listen to me carefully.
వైల్ అనేది అందుకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయో జాగ్రత్తగా గమనించుకుని ఏ బ్లాంక్కి ఏ లింకర్ సూట్ అవుతుందో ఆ సిచ్యువేషన్ బట్టి యాప్ట్గా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే తెలుసు వాట్సాప్ చేయండి. ఇక్కడికి వస్తే నాకు అమ్మైంద ఫాలోయింగ్ పేస్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అన్న సింపుల్ పాస్ట్ ఆఫ్టర్ బిఫోర్ వెన్ ఎలా ఉపయోగిస్తాం. అసలు ఆఫ్టర్ బిఫోర్ వెన్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి, మనం దేనికి అసలు ఉపయోగించాలి, ఈ విషయాలన్నీ ఒకసారి తెలుసుకుందాం. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఐ బ్రష్డ్ మై టీత్. I took my breakfast. ఫస్ట్ ఆయన ఏం చేశాడు, ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి. అసలు మీ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఒక ఐడియా ఉందిగా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి. The tense which is used to express the actions which completed in the past, one after one. అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి, పాస్ట్లోనే రెండు యాక్షన్స్ జరిగాయి. అంటే ఏంటి, ఒక యాక్షన్ గురించి చెప్పాలంటే రెండు యాక్షన్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఒక యాక్షన్ గురించి చెప్పాలి అంటే రెండో యాక్షన్ హెల్ప్ లేకుండా నువ్వు చెప్పలేవు. ఇక్కడే ఉంది ఎగ్జాంపుల్ చూడండి. ఐ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేసావు, బ్రష్ చేశాక. బ్రష్ ఎప్పుడు చేసావు, బ్రేక్ఫాస్ట్ చేసే ముందు. అదే బిఫోర్ ఆఫ్టర్. ఫస్ట్ నువ్వు ఏ యాక్షన్ అయితే చేశావో ఆ యాక్షన్ని మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్లో తీసుకుంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే రెండు యాక్షన్స్ పాస్ట్లో తీసుకుంటాం, ఒకదాని తర్వాత జరుగుతాయని చెప్పుకున్నాం. మరి పాస్ట్ పర్ఫెక్ట్లో హెల్పింగ్ వచ్చేంటి, హ్యాడ్. మరి ఓ ఫోన్ V3. సో ఈ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది, మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నారు కదా. ఇంకేముంది, లెట్ అస్ క్యారీ ఆన్. ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్. Before I took my breakfast, నేను టిఫిన్ చేసే ముందు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు బ్రష్ చేశాను. I had brushed my hand plus me. I had brushed my teeth before I took my breakfast. Breakfast చేసే ముందు బ్రష్ చేసుకున్నా. ఫస్ట్ నువ్వు ఏ యాక్షన్ అయితే జరిగింది అని చెప్తున్నావు అది ఖచ్చితంగా హ్యాడ్ ప్లస్ V3తోనే చెప్పాలి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే ఏంటి, తర్వాత అని నేను చూస్తున్నా. ఆఫ్టర్ ఎక్కడ ఉపయోగించాలి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ brushed my teeth, I took my breakfast. చూడండి విద్యార్థి గమనించండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. నేను బ్రష్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. ఫస్ట్ ఏ యాక్షన్ జరిగింది, బ్రష్ చేసుకోవడం. కాబట్టి ఆఫ్టర్ నేను ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో ఉపయోగిస్తాం, బిఫోర్ నేను మిడిల్లో ఉపయోగిస్తాం అని బండ గుర్తులు పెట్టుకోకుండా మీనింగ్ఫుల్గా సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చూడండి. బిఫోర్ ఆఫ్టర్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఈ రెండు వచ్చిన తర్వాత వెన్ అనే దాని గురించి తెలుసుకుందాం.
ఎందుకంటే మీకు కింద నియర్లీ 5 ఎగ్జాంపుల్స్ వెయిటింగ్ 5 ఎగ్జాంపుల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు టు చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ 3 టైమ్స్ ఇన్ దిస్ వే వెన్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ I took my breakfast. When I had brushed my teeth, I took my breakfast. నేను ఎప్పుడైతే బ్రష్ చేసుకున్నానో అప్పుడు అంటే ఏంటి బ్రష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ తినేశాను అంటే ఇక్కడ ఈ త్రీ కేసెస్ మీకు ఏం చెప్తున్నాయంటే ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఇంకొక యాక్షన్ జరిగింది అని చెప్తున్నారు కానీ ఫస్ట్ ఏ యాక్షన్ జరిగిందని నీకు ఎలా తెలుస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ దానిలో హెల్పింగ్ వర్బ్ దీన్ని బేస్ చేసుకుని చెప్తున్నావు ఓకే ఈ త్రీ కేసెస్ లో యాక్షన్స్ ని ఎలా కంబైన్ చేస్తాం అనేది మీకు ఒక ఐడియా వచ్చింది చూడండి ఆఫ్టర్ దీన్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ ఈ 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ 5 ఎగ్జాంపుల్స్ మీరు కంప్లీట్ చేసి చేయండి కింద ఫ్రేజల్ వర్బ్ ఉంది ఆ ఫ్రేజల్ వర్బ్స్ కూడా మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ వరకు తక్కువేం కాదు 4 మార్క్స్కి అడుగుతాడు ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 మార్క్స్ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు ఇందులో 4 మార్క్స్లో ఇప్పుడు ప్యాటర్న్ మారితే ఒకవేళ 4 మార్క్స్కి ఇవ్వచ్చు ప్రీవియస్గా 2 మార్క్స్ ఖచ్చితంగా ఇచ్చేవాడు మీకు ఒకవేళ టైం బాగుంటే 4 మార్క్స్ కూడా రావచ్చు ఖచ్చితంగా దీని నుంచి మాత్రం 2 మార్క్స్ కంపల్సరీ వస్తాయి ఫ్రేజల్ వర్బ్స్ ఈ 10 ఫ్రేజల్ వర్బ్స్ చదవడం వల్ల మీకు చాలా ప్లస్ పాయింట్ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్క దాని మీద మీనింగ్ ఇక్కడ ఇస్తాడు ఆ మీనింగ్ని బేస్ చేసుకుని మీరు ఓన్ సెంటెన్స్లో రాయాలి ఆ ఓన్ సెంటెన్స్లో రాయడం అనేది మెయిన్ టాస్క్ అక్కడ జాగ్రత్తగా గమనించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మీకు కింద ఒక ప్యారాగ్రాఫ్